స్వతంత్ర భారత అమృతోత్సవాల్లో భాగంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపుకు స్పందించి మన ఘనతను ఎలుగెత్తి చాటే విధంగా భారత జాతి యావత్తు జాతీయ జెండాను ఎగురవేసి ఇళ్లపై ఏర్పాటు చేసి దేశభక్తిని చాటుకుంది. జాతీయ జెండా మనకు నిత్య ప్రేరణా స్ఫూర్తి, చైతన్య దీప్తి, గతానికి వర్తమానానికి భవిష్యత్తుకు మౌన సాక్షిగా నిలిచే జాతీయ జెండాను ఎంత గౌరవంతో ఎగరవేశామో అంతే గౌరవంతో అవనతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. జెండా పండుగ ముగిసిన తరువాత ఆ జెండాల్ని నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ పారవేయడం, తొక్కడం నేరం. అయితే మూడు రంగుల జెండాను జెండా పండుగ ముగిసాక ఎలా పరిహరించాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి తెలుసుకుందాం. మనం ఎగరవేసిన జెండాల్లో మరోసారి ఉపయోగించగలిగిన వస్త్రపు జెండాలు ఉంటాయి, మరోసారి వినియోగించలేని కాగితంతో తయారు చేసినవి, ప్లాస్టిక్ జెండాలు, పాడైపోయిన, నలిగిపోయిన, చిరిగిపోయిన జెండాలు ఉంటాయి. మరోసారి వినియోగించుకోగలిగిన వస్త్రపు జెండాని అవనతం చేసిన తరువాత ఎలా భద్రపరుచుకోవాలో తెలియచేసే ఈ చిత్రాన్ని చూడండి. ముందుగా జెండాను ఆకుపచ్చ రంగు ఎడమవైపుకు వచ్చేలా ఉంచాలి. జెండాలోని ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగుల భాగాల్ని మధ్యలో మడత పెట్టి తెలుపు రంగు పైకి కనిపించేలా ఉంచాలి. ఆ తరువాత ఎరుపు, ఆకుపచ్చ పట్టీల భాగాలతో సహా అశోక చక్రం మాత్రమే కనిపించే విధంగా తెలుపు రంగును కూడా వెనక్కి మడవాలి. తరువాత జెండాలోని అశోక చక్రం పైకి కనిపించేలా మడత పెట్టి అరచేతిలో పెట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి మరోసారి వినియోగించడానికి వీలుగా ఒక చోట భద్రపరచాలి. ఇక మరోసారి వినియోగించడానికి వీలులేని జెండాల్ని, నలిగిపోయిన, చిరిగిపోయిన జెండాల్ని రెండు పద్ధతుల్లో పరిహారం చేయాలని జెండా నియమ నిబంధనలు పేర్కొంటున్నాయి. అవి దహనం చేయడం లేదా ఖననం చేయడం. నిబంధనల ప్రకారం దహనం చేసే విధానం ఏమిటంటే, ముందుగా దహనం చేయటానికి వీలైన శుభ్రమైన గౌరవప్రదమైన స్థలాన్ని ఎంపిక చేసుకుని జెండా నేల మీద పడకుండా నిబంధనల ప్రకారం మడచి చేతిలో ఉంచుకోవాలి. జెండాకు నిప్పు అంటించకూడదు. ముందుగా మంటను రగిలించిన తరువాత మంట మధ్యలో మడిచిన జెండాను వేసి దహనం చెయ్యాలి. జెండాను మడవకుండా ఒక పక్క నుంచి కాల్చడం చెయ్యకూడదు. మంటల మధ్యలో జెండా దహనం అవుతున్నంతసేపు సావధానంగా నిలబడి మౌనం పాటించాలి. పూర్తిగా దహనం అయిన తరువాత మంటను ఆర్పివేయాలి. ఇక ఖననం ఎలా చేయాలంటే, పరిహరించాల్సిన జెండాను కింద పడకుండా నిబంధనల మేరకు మడిచి మట్టిలో సులువుగా కలిసిపోయే ఒక పెట్టిలో ఉంచి భూమిలో పాతిపెట్టాలి. తరువాత ఒక నిమిషం పాటు మౌనం పాటించాలి. దహనం చేసేటప్పుడు కానీ, ఖననం చేసేటప్పుడు కానీ సాధ్యమైనంత వరకు ఇతరులెవరికీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మన జాతీయ జెండాకు ఎలాంటి అగౌరవం జరగకుండా ఉండే బాధ్యతను మనందరం గుర్తిరిగి అందరికీ అవగాహన కల్పించేందుకు మనవంతు కృషి చేద్దాం. మన జాతి ఘనతను చాటే వైభవకేతనాన్ని నిరంతరాయంగా సమున్నతంగా గౌరవిద్దాం. ధన్యవాదాలు.